नेल्लूरु जिल्ला नायडुपेट नंदु सीआई वेणुगोपाल रेड्डी ड्रोन कैमरा द्वारा नायडुपेट टाउन नंदु परिशीलिंची प्रजलकु हेच्चरिकलु सूचनलु चेशारु। नेल्लूरु जिल्लालो नायडुपेटनी रेड जोन गा प्रकटिंचडं जरिगिंदि। దీనిలో భాగంగా పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరా ద్వారా అనవసరంగా బయట తిరుగుతున్న ప్రజలను వాహనదారులను హెచ్చరించడం జరిగింది। సిఐ వేణుగోపాల్ రెడ్డి 19 న్యూస్ తో మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలు తీసుకురావడం జరిగిందని, నాయుడుపేట రెడ్ జోన్ గా ఉంది కాబట్టి డ్రోన్ కెమెరా ద్వారా నాయుడుపేట మొత్తం పరిశీలించడం జరుగుతుంది, కావున అనవసరంగా ప్రజలు వాహనదారులు బయటకు వచ్చిన గడల సుమోటగా కేసులు బుక్ చేయడం జరుగుతుందని, ఈ కేసు ద్వారా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారని, తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించవద్దని విజ్ఞప్తి చేశారు। నాయుడుపేట ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి, ఈ రోజు మా ఎస్పి గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి డ్రోన్ కెమెరాను తీసుకురావడం జరిగింది। డ్రోన్ కెమెరా ద్వారా మన నాయుడుపేట మొత్తం రెడ్ జోన్ లో ఉంది కాబట్టి మొత్తం వీడియో తీయడం జరిగింది। అలాగే కొన్ని బండి నంబర్లు కూడా గుర్తించడం జరిగింది। ఆ బండిని అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద సుమోటోగా కేసు బుక్ చేయడం జరుగుతుంది। దయచేసి విజ్ఞప్తి ఏందంటే, ఇప్పుడు అందరూ కూడా పిల్లలు ఎంటెక్ బీటెక్ లు ఎంబీఏలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఇళ్లల్లో ఉన్నారు। దయచేసి సాయంత్రం పూట గాని మధ్యాహ్నం పూట గాని సరదాగా కోసం టౌన్ లోకి రావడం జరుగుతుంది। వాళ్ళందరి మీద కూడా మేము ఈ డ్రోన్ కెమెరా నిఘా ద్వారా ఆ బండ్లు గుర్తించి కేసులు పెట్టడం జరుగుతుంది। ఒకసారి కేసు గాని పోలీస్ కేసు గాని బుక్ అయితే ఏ గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి అర్హులు కారు కాబట్టి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా మీ పిల్లలకి చిన్నగా అవేర్నెస్ కల్పిస్తూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా కాపాడాలి। నాయుడుపేటలో 9 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినాయి కాబట్టి నాయుడుపేటని రెడ్ జోన్ గా ప్రకటించారు। అలాగే ఉదయం ఎప్పుడైతే టైం ఇచ్చారో 6 నుంచి 9 వరకు, ఆ 9 గంటల వరకు టైం ఇచ్చారు। ప్రతిరోజు మనం వస్తువులు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు। ఒక 4 రోజులు 5 రోజులు ఒకసారి వస్తువు కొనుక్కెళ్తే మళ్ళా రావాల్సిన పని ఉండదు। కానీ ఏదో జరుగుతుంది, ఏదో చూడాలా ఆదుర్తో అనవసరంగా నాయుడుపేట టౌన్లోకి వస్తున్నారు। వాళ్ళందరినీ కూడా గుర్తించడం, మన సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం నాయుడుపేట టౌన్లో 80 సీసీ కెమెరాలు ఉన్నాయి। వీటన్నిటి ద్వారా గుర్తించి 1-2 సార్లు కానీ వస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి నిర్దాక్షిణ్యంగా పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ బండిని వాళ్ళందరినీ ఎవరైతే బండి మీద 2-3 వెళ్తున్నారో వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది। కాబట్టి అందరూ పోలీసు వారికి సహకరించాలా, మీరందరూ ఇళ్లల్లో ఉండండి, మీకోసం మేము బయట ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాం అనే నినాదంతో నాయుడుపేట పోలీస్ ముందుకెళ్తున్నాం। అదే కాన్సెప్ట్తో ఇంకొక 10 రోజులు కానీ మనం ఈ విధంగానే టెంపో మెయింటైన్ చేయగలిగితే పాజిటివ్ అయిన కేసులు మొత్తం కూడా రికవర్ అయ్యి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి।